हाय फ्रेंड्स एला उन्नारु ई रोज मनो 3D बग डिजाइन कुट्टटं नेर्चुकुंदाम चूडंडी डिजाइन इला वेसुकुन्नानु फस्ट ओक चिन्न टाका कुट्टलागा कुडतामु तर्वात సూదిని ఇలా పైకి తీస్తున్నాం చూడండి ఇందాక వేసుకున్న టాకా కుట్టు ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ ఈ సూదిని గుచ్చుతాం చూడండి ఇలా సూదిని గుచ్చేసాం చూసారా టాకా లాగా వచ్చింది ఇప్పుడు కొంచెం ముందు సూదిని ఎత్తుతాం అంటే మధ్యలో గ్యాప్ వచ్చేలాగా ఎత్తాం చూడండి ఇందాక వేసుకున్న టాకా ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ గుచ్చుతాం ఇలాగా చిన్న చిన్న టాకల్లాగా వేసుకుంటూ వెళ్తాము ఇది ఒక బోర్డర్ డిజైన్ కుట్టండి చూడండి ఇందాక ఎక్కడైతే అది ఎండ్ అయిందో అక్కడ మనం సూదిని దించేసాం ఈ టాకల్లో మనకి ఎంత పెద్దవి కావాలో అంత మధ్యలో మనం గ్యాప్ ఇచ్చుకుంటాం అన్నమాట చూడండి ఈ గ్యాప్ ఒకవేళ మనం పెద్దగా ఇస్తే ఆ టాకా కుట్టు లాంటిది పెద్దగా వస్తుంది చిన్నది కావస్తే మనం చిన్న గ్యాప్స్ ఇచ్చుకుంటాం చూసారా ఇలా ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది మనకి ఇలా మనం వేసుకున్న డిజైన్ మొత్తం మనం కుట్టుకుంటూ వెళ్తాం ఇది ఫస్ట్ అవుట్లైన్ అండి నెక్స్ట్ స్టెప్ అవుట్లైన్ మీద మనం వేస్తాము చూడండి ఇలా అవుట్లైన్ వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఆ అవుట్లైన్లో ఒక చోట నుంచి తీసాము తీసి ఒక టాకాలోంచి ఇది బయటికి తీసి చిన్న చైన్ లాగా వేసాం ఇప్పుడు చూడండి రెండో టాకాలోంచి తీసి సూది పైన ఆ దారాన్ని వేస్తాం అంటే చిన్న చిన్న చైన్స్ బ్లాంకెట్ స్టిచ్ లాగా వస్తుంది చూడండి చూడండి ఇలా టాకాలోంచి తీసాము ఒక చైన్ లాగా వేసాం ఇలా మనం వేసుకున్న అవుట్లైన్ మొత్తం అంతా మనం వేస్తాము చూసారా ఇది ఫస్ట్ లేయర్ వస్తుంది మనకి ఫస్ట్ లైన్ వేసేసాం ఇప్పుడు సెకండ్ లైన్ చూడండి ఇలా ఒకటి వస్తుంది మొత్తం అంతా వేసేస్తాం సెకండ్ లైన్ ఏం చేస్తామంటే ఫస్ట్ లైన్ ఏదైతే వేసామో అందులోంచి ఇలా ఇలాంటి చైన్లు తీస్తాం అన్నమాట అది రెండో లైన్ వస్తుంది మనకి అలాగే మూడో లైన్ అలా మొత్తం అంతా వేసుకుంటూ వెళ్తాం చూడండి దారం లుమ్మి చుట్టుపోతుంది ముళ్ళడిపోకుండా మనం చూసుకోవాలి సూదిని మనం రివర్స్లో పెట్టి తీసామనుకోండి మనకి ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఇలా అయింది ఇలా కొంత వేసిన తర్వాత మధ్యలో చిన్న గ్యాప్ ఉంచుకొని మనం పత్తి తీసుకుంటామండి కాటన్ తీసుకుంటాము కాటన్ తీసుకొని ఇలాగా మనం ఇదిగో చూడండి కాటన్ తీసుకొని దాన్ని ఇలా మనం లెంగ్త్ వైజ్ ఒక షేప్ లాగా తీసుకొస్తాము ఎందుకంటే ఇది మనం ఏదైతే వేసామో ఇందాక చూడండి ఆ కుట్టు అందులోపల వేస్తాం అంటే ఒక విధమైన 3D ఎఫెక్ట్ వస్తుంది మనకి చూడండి ఇలాగ మనం ఒత్తులు చేస్తామని చూసారా ఆ టైప్లను మనం చేసుకొని టూత్ పిక్ తీసుకొని జాగ్రత్తగా ఈ వేసుకున్న దాంట్లోని లోపల దూర్చుతాం అంటే ఎన్వలప్ లాగా తయారైంది చూడండి అందులోని మనం టూత్ పిక్తో జాగ్రత్తగా దూర్చుతాము దూరిస్తే అది కొంచెం ఉబ్బెత్తుగా వస్తుంది చూసారా ఇలా మనం దూర్చాము ఇప్పుడు ఇందాక ఏదైతే మనం అల్లికం అల్లేమో బ్లాంకెట్ స్టిచ్ లాంటిది ఇప్పుడు ఈ మధ్యలో నున్న దాని మీద మనం వేస్తాం అన్నమాట ఇందాక ఎలా అయితే వేసామో అలాగే ఇది కూడా ఫిల్ చేసేస్తాం చూడండి ఈ పత్తి మొత్తం లోపలికి తోసాము అంటే ఇది కొంచెం లావుగా వచ్చింది ఇప్పుడు ఇందాక ఎలా అయితే మనం వేసుకున్నామో చిన్న చిన్న బ్లాంకెట్ చైన్స్ అలాగే వేసుకుంటాం
ఈ పత్తిలోకి సూది దూరిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి. చూడండి, ఇలా దూరిపోతూ ఉంటుంది పత్తిలోకి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం ఫింగర్ పెట్టి దాని మీద చేస్తానండి, ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, చూడండి, పత్తికి తగలకుండా మనం చేసుకోవాలి. సూదిని రివర్స్లో పెట్టి వేస్తే ఈజీగా వెళ్ళిపోతుందండి. చూడండి, పత్తిలోకి దూరేస్తోంది ఆ సూది. చూసారు, రివర్స్లో పెడితే ఈజీ. ఇందాక ఎలా అయితే ఆ చైన్లు వేసుకున్నామో అలాగే చైన్లు వేస్తాం. ఇప్పుడు ఏంటంటే డిఫరెన్స్, ఆ పత్తి మించి వస్తాయి ఆ చైన్స్. అలా రావటం వల్ల మనకి ఆ పత్తి వల్ల 3D ఎఫెక్ట్ లాగా వస్తుంది. చూసారా, ఇలా కుట్టుకుంటూ వెళ్తాం మనం. అంటే ఇందాక ఎలా అయితే కుట్టామో అలాగే మనం మొత్తం ఈ చైన్స్ అన్ని అలా వరుస పెట్టి కుడుతూ వెళ్తూ ఉంటాం. అది మధ్యదాకా వస్తుంది చూడండి. ఇది నేను 6 పోగుల దారం వేశానండి. ఇదో చూసారా, ఒకవేళ పత్తి బయటకు వచ్చేస్తుంది అంటే మనం టూత్ పిక్ తో దాన్ని సర్దేసుకుంటాము. సేమ్ అలాగే స్టిచ్చెస్ వేస్తూ వెళ్తాము. ఇది పత్తి వల్ల కొంచెం మనకి కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది, లేకపోతే అలా జస్ట్ ఒక చైన్ వేసేస్తే చాలండి, మిగిలినవన్నీ సెట్ అయిపోతుంది పత్తి లోపల. చూసారా, ఇలా మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇది ఇలా మధ్యకి వచ్చేసింది చూడండి. అలా ఆటోమేటిక్గా మనం చైన్స్ వేస్తుంటే అది క్లోజ్ అయిపోతుంది, పత్తి లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి, ఇది లాస్ట్ది. ఇప్పుడు మనకి క్లోజ్ అయిపోతుంది మొత్తం. ఈ వరుస వేస్తే మొత్తం అయిపోయినట్టే. చూసారా, క్లోజ్ అయిపోయింది. జాగ్రత్తగా ఒక చోట దింపేస్తాం దాన్ని. చూడండి, అయిపోయింది. అలాగే రెండో రెక్క కూడా వేసేస్తాము బగ్ది. పత్తి పైకి వస్తుంది అనుకుంటే మనం టూత్ పిక్ తో సర్దేసుకోవాలండి. చూడండి, ఇది వేసిన తర్వాత మనకు అర్థమవుతుంది అది కొంచెం 3D ఎఫెక్ట్ టైప్లో వచ్చింది. చూసారా, ఎంత బాగుందో. ఇప్పుడు దీని పై పోర్షన్ వేస్తున్నాం తల. ఇది సాటిన్ స్టిచ్తో వేస్తున్నామండి ముద్దు కుట్టు. సూదిని ఒక చోటు నుంచి ఎత్తి రెండో వైపు దించేస్తాము. ఇలా దగ్గర దగ్గరగా వేస్తాం. చూడండి, సూదిని ఇలా తీసాము, రెండో వైపు దించేస్తాము. గ్యాప్స్ రాకుండా దగ్గర దగ్గరగా వేసుకోవటమే. ఈ టైప్ ఆఫ్ బగ్ మోటివ్స్ మనం స్కూల్ ప్రాజెక్ట్స్ కని చేసుకోవచ్చు అండి, స్టిచ్చింగ్ ప్రాజెక్ట్స్కి చేసుకోవచ్చు, బ్యాగ్స్ మీద వేసుకోవచ్చు. ఇవి కొంచెం డిఫరెంట్ డిజైన్స్. అంటే మనం జనరల్గా ఫ్లవర్స్ అలాంటివన్నీ వేస్తూ ఉంటాం కదా, అది కాకుండా కాస్త డిఫరెంట్గా వేసుకోవాలంటే ఇలాంటివి కూడా మనం చేసుకోవచ్చు అండి. చాలా బాగా వస్తాయి, కొంచెం వేరియేషన్గా ఉంటుంది, బాగుంటుంది. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూడండి, ఇప్పుడు దీని కాళ్ళు కొడుతున్నాము. ఇది కూడా 6 పోగులు తీసుకున్నాను నేను. ఇది సింపుల్ స్టిచ్ అండి, ఒక చోటు నుంచి సూదిని తీసి రెండో వైపు దించేస్తాము. సింపుల్గా ఉండే స్ట్రెయిట్ స్టిచ్ అండి ఇది. చూడండి, ఇలా అంతే అయిపోయింది. ఇప్పుడు దానికి ఉండే చిన్న వంక లాంటిది అది కూడా చిన్నగా వేసేసుకుంటాము.
ఫ్రెండ్స్ మీరు చేసిన అందమైన కుట్ల లింక్స్ కూడా నాకు షేర్ చేయండి, నేను కూడా చూసి నేర్చుకుంటాను. చూడండి ఎంత బాగుందో, చాలా డిఫరెంట్ డిజైన్ ఇది. చూడండి ఆ ముందుకుండే చిన్న చిన్న కాళ్ళు ఇవి. సింపుల్ గా సూది నీళ్ళలాగా బయటికి తీసి ఆ ఎడ్జ్ లో దింపేయటమే. చూడండి ఇది అయిపోయింది, కాళ్ళు అయిపోయాయి. ఇప్పుడు ఆ ఫ్రంట్ పార్ట్ మళ్ళీ మనం చిన్న వేరియేషన్ మనం ఆరెంజ్ షేడ్తో వేస్తున్నాము. మనకి వానలు పడినాక ఎలాంటి పురుగులు మనకి కనబడతాయండి, సాధారణంగా ఎలాంటి బగ్స్ వస్తాయి, కలర్ఫుల్గా ఉంటాయి అవి. చూడండి ఇది కూడా సాటిన్ స్టిచ్, ముద్దు కుట్టే వేసుకుంటున్నాము మనం. చూడండి ఫ్రంట్ కి చిన్న చైన్స్ లాంటివి రెండు వేస్తున్నాము, చైన్ వేసి పైన దించేయటమే. చూడండి ఇలా తీసి చైన్ లా వేసి అక్కడ దించేస్తాము. చూడండి ఇప్పుడు కళ్ళకి మనం బులియన్ నాట్స్ వేసాము. చూడండి ఇలా సూదిని పైకి తీసాము, రెండో చేత్తో సూదిని పట్టుకొని రెండు తిప్పుల్లా తిప్పి సూదికి అక్కడే దించేసాం. చూసారా కళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు మనం దీనికి అవుట్లైన్ వేస్తున్నామండి. స్టార్టింగ్లో మనం ఏదైతే వేసామో అదే సేమ్ స్టిచ్తో దీనికి అవుట్లైన్ వేసాము. కాంట్రాస్ట్ కలర్ వేసుకుంటే మనకి కరెక్ట్గా దాని తాలూకా షేప్ అర్థమవుతుందండి. చూడండి ఇప్పుడు డెకరేషన్ కోసం గ్రీనరీ వేస్తున్నాము, గ్రాస్ వేస్తున్నాము. ఇది స్టెమ్ స్టిచ్ అండి. చూడండి సూదిని ఇలా తీసి ఒక చిన్న మనకి ఒక చూడండి సూదిని ఇలా తీసాము, దానికి చిన్నది వచ్చేసింది కుట్టు. ఇప్పుడు చిన్న చిన్న చైన్ స్టిచ్ లాంటివి వేసేస్తున్నాను. చూడండి చైన్ వేసి అక్కడ పైన దించేయటమే. ఇవి గడ్డి పువ్వులు లాంటివండి. ఇలా మనం ఎన్ని కలర్స్ కావస్తే అన్ని కలర్స్ వేసుకోవచ్చు అండి, కావస్తే మీరు బ్రైట్ కలర్స్ కూడా వేసుకోవచ్చు. కానీ బగ్స్ ఏవైతే ఉన్నాయో అవి డార్క్ కలర్లో ఉన్నాయి కాబట్టి ఈ ఫ్లవర్స్ని లైట్గా వేసుకుంటే మనకి బాగుంటుందండి. మీకు కావాల్సి ఇక్కడ బులియన్ నాట్స్ లాంటివి కూడా వేసుకోవచ్చు. చూడండి ఇలా అంతా చేసాము. ఇది సింపుల్ ఫ్లవర్ లాంటిది, ఒక చోట నుంచి ఎత్తి రెండో చోట నుంచి దించేసాం. ఇది గడ్డి పువ్వు లాంటిది వేసాను. ఇలా మీకు కావస్తే ఇంకెన్ని ఎన్నైతే అన్ని డెకరేషన్స్ మీరు వేసుకుంటూ వెళ్ళొచ్చండి. చూడండి సింపుల్గా అలా దించండి. చూడండి ఇందాక వేసుకున్న ఫ్లవర్ మధ్యలో స్టెమ్ స్టిచ్ వస్తుంది. ఒక చోట నుంచి సూదిని తీసాం, రెండో దగ్గర దింపేసాం. ఎక్కడైతే దింపామో అక్కడి నుంచి తీసాం, మళ్ళీ దింపేసాం. సింపుల్ స్టెమ్ స్టిచ్ అండి. ఇది అయిపోయింది ఫైనల్ ప్రోడక్ట్, ఇలా వచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.